చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు బాలకృష్ణ చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లో పండగ వాతావరణం వస్తుంది. కానీ ఒకేసారి వీరి సినిమాలు పోటీ పడుతున్నాయి, అదే సంక్రాంతి బరిలో వస్తున్నాయి. అంటే ఇది ఇండస్ట్రీని షేక్ చేసే విషయమే. ఇప్పటికే వీరి అభిమానులు సై అంటే సై అంటూ, మా హీరో గొప్ప అంటూ, మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టారు. ఇద్దరి సినిమాలో ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నిర్మాతలకు మాత్రం లాభమే. ఒకవేళ రెండు సినిమాలు హిట్ అయితే నిర్మాతలకు కాసుల వర్షం కురిసినట్లే. ఈ సందర్భంగా ఓ కొత్త చర్చ మొదలైంది. ఇద్దరి సీనియర్ హీరోలు ఒక చోటికి వస్తే ఏం జరుగుతుంది? మరి ఆ వేదిక ఎక్కడ? చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి తర్వాత చేస్తున్న సినిమాపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దసరా పండగకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ తో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అందులో చిరంజీవి లుక్స్ తో ఆయన పాత సినిమా రోజులని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ముఠా మేస్త్రి సినిమాలో కనిపించిన విధంగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించడంతో ఆయన మళ్ళీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి 154వ సినిమాగా వస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా 2023లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న తన 107వ సినిమా వీరసింహారెడ్డి మీద కూడా అభిమానులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ గ్లిమ్స్ తో అభిమానులలో బాలకృష్ణ అంచనాలను పెంచేశాడు. ఇమేజ్ కు తగ్గట్టు పక్కా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ ఒకే వేదిక మీద చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2 వేదికను ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే బాలయ్య ఆ షోతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కొందరు యువ హీరోలు తమ సినిమా ప్రమోషన్ల కోసం బాలయ్య షోకు వస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి అన్స్టాపబుల్ సీజన్ 2 షోకు వస్తే ఈ రెండు సినిమాలకు ఒకేసారి ప్రమోషన్ చేసినట్టు అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ అగ్ర హీరోలు ఇద్దరిని ఒకే వేదిక మీద చూస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.